అందుకే ముందే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ స్థిరపడిపోవాలి ఉద్యోగం చేసుకోవాలనుకుంటే దాంతో అయితే రావకండి దిస్ ఇస్ నాట్ ద గుడ్ టైమ్ అని చెప్తున్నాం ఎప్పుడు రావద్దని చెప్పట్లా ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ ఈ ఫేస్ మంచి ఫేస్ కాదు ఓకే ఈ ఫేస్ ఒకసారి దాటిన తర్వాత వచ్చినా పర్వాలేదు ఈ ఫేస్ లోకి వచ్చి మీరిక్కడ ఇబ్బంది పడి మీరు ఇబ్బంది పడతాం కాకుండా అక్కడ లోకల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులందరూ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేసి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేయటం అవసరం లేదు కదా తల్లిదండ్రులు ఒకసారి ఆలోచన చేయండి పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తే చదువు అయిపోయినతో తెనక్కి తీసుకొచ్చేసేయండి ఇప్పుడు అమెరికా పౌరసత్వం ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు కూడా వాళ్ళు అక్కడ ఉండటానికి వీల్లేదు అన్నట్టుగా ఏదో ఈ మధ్యన కొంచెం కొన్ని వార్తలు చదివాను నేను అది నిజమేనా దానికి ఏం లేదండి కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంత అక్కడి నేను మీకు ఇంకో విషయం చెప్తానండి అమెరికాలో రూపాయి జరిగితే మన తెలుగు మీడియా వంద రూపాయలు రాస్తుంది వాస్తవం అది ఓకే అవన్నీ పట్టించుకోకండి వాస్తవాలు ఏంటో మాలాంటి వాళ్ళనో లేకపోతే అమెరికన్ న్యూస్ ఛానల్స్ చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఏదైనా టీఆర్పీ రీడియల్ కోసం ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు ఆ తమ్నిల్స్ పెట్టేసుకుంటారు ఏముండదు అంతా కూడా వాస్తవం ఏంటంటే అక్కడ కొన్ని పరిణామాలు ఇప్పుడు బాగాలేదు ఆ పరిణామాలన్నీ సెట్ అయిన తర్వాత పిల్లలు వచ్చి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యి ఉద్యోగాలు చదువుకొని చేసుకుంటే త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత థింగ్స్ విల్ ఆల్ రైట్ అని అనుకుంటున్నా ఈ ఫేజ్ కొంచెం ఆగండి అని చెప్తున్నాం అంతే ఓకే సో ఇప్పుడైతే సాఫ్ట్వేర్కి సంబంధించి ఎవరైతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకైతే అంత పెద్ద మంచి పీరియడ్ కాదని అంటారు ఇప్పుడు డెఫ్ అసలుకి అమెరికాలో ఉద్యోగాలు లేవండి రెసిషన్ మోడ్ నడుస్తుంది డెబ్బై నుంచి ఎనభై ఎనభై వేల మంది హెచ్ఎన్బి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెచ్ఎన్బి ఎక్స్పీరియన్స్ ఉన్న హెచ్ఎన్ బి ఎంప్లాయీస్ ఇప్పటికీ జాబులు లేకుండా ఉన్నారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏం జరుగుతుంది అనేది నేను పదే అంటే ఎట్లా అంటే నేను పదే పదే లేదు రావద్దని చెప్తుంటే నేనేదో నెగిటివ్ పుష్ చేస్తున్నాను అనుకుంటున్నారు దట్స్ నాట్ దట్స్ నాట్ ద లాజిక్ ఇయర్ లాజిక్ ఈజ్ యూఎస్ఏ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్ నాట్ రైట్ నా జాబ్స్ పరంగా మార్కెట్లో జాబ్స్ లేవు ఆల్రెడీ ఎంఎస్ చేసిన వాళ్ళు చాలా మంది జాబ్లు లేక అల్లల్లాడిపోతున్నారు ఇంకోటి చెప్పాలంటే ఇంకా దారుణం ఏంటంటే మన కన్సల్టెన్సీస్ తప్పులు చేస్తూ ఉంటాయి ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళు తొందరగా ఉద్యోగాలు ఫేక్ ఫేక్ పెడతారు రెసిమే ఫేక్ పెడుతున్నారు వాళ్ళ ఈఏడి ఫేక్ పెడుతున్నారు వాళ్ళ హెచ్ వన్లు ఫేక్ పెడుతున్నారు బీజీబీలో దొరికిపోతున్నారు బీజీవీలో దొరికిపోతే వాళ్ళు మళ్ళీ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి యూఎస్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు తద్వారా వీళ్ళు దొరికిపోతే ఆ ఉన్న వాళ్ళందరూ దొరికిపోతున్నారు ఇది చాలా పెద్ద రాకెట్ ఇది నాట్ ఒక్కటి కాదు రెండు కాదండి చాలా పెద్ద ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడ అన్నీ కూడా ఆ ఇష్యూస్ అన్నింటిని కూడా కామ్ చేయడానికి ఆ ఇష్యూస్ అన్నింటి కూడా కొద్దిగా కంప్రెస్ చేయడానికి కొద్దిగా కొంచెం టైం తీసుకోండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆగండి దాని తర్వాత మళ్ళీ మీరు రావచ్చు మాస్టర్స్ ఎప్పుడైనా అవును ఒక టూ ఇయర్స్ ఇక్కడ ఉద్యోగం చేసుకోమని చెప్పండి ఇంజనీరింగ్ అయిపోయిన అబ్బాయిని ఒక త్రీ ఇయర్స్ తర్వాత అమెరికాకి మాస్టర్స్ పంపించండి త్రీ ఇయర్స్ ఇక్కడ ఎక్కడైనా ఉద్యోగం చేసుకోమని చెప్పండి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని అక్కడ ఉద్యోగం కూడా చేసుకోవచ్చు కదా నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతమించి ఏమీ లేదు ఇక్కడ కొంచెం అంటే జ వాళ్ళందరినీ కూడా ఒక రకంగా ఆలోచింపజేసే ప్రయత్నం మీద సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయటం బట్ ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు మీరు వాళ్ళ కరం అండి అర్థం చేసుకుంటే వాళ్ళ బా వాళ్ళ పని బాగుంటుంది వాళ్ళ జీవితాలు బాగుంటాయి వాళ్ళ ఇంట్లో కుటుంబాలు హ్యాపీగా ఉంటారు అర్థం చేసుకోలేకపోతే వాళ్ళేదో కేసులు ఎదుర్కొంటారు వాళ్ళే ఏదో అవుతారు వాళ్ళే అవయిస్తారు మనకి ఒక ఐటీ కంపెనీ ఉంది ఐటీ కంపెనీ నడిపే మీరు కూడా వద్దు ఇక్కడికి రావద్దని చెప్పి చెప్పడం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు అంటే వాస్తవాలు చెప్తే ఎవరు నచ్చదండి వాస్తవాలు చెప్తే ఎవరికి నచ్చదు అదే చెప్తున్నా కదా జగన్ రెడ్డి గురించి వాస్తవాలు చెప్తేనే నమ్మే కేసులు పెట్టాడు ఆయన నచ్చక ఎన్ని కేసులు ఉన్నాయండి ఇప్పటికి ఉన్నాయండి ఐ థింక్ ఆరు ఏడు యాక్టివ్ ఉన్నాయి ఇంకా ఆ ఏడు ఏడు యాక్టివ్ ఉన్నట్టున్నాయి మిగతాన్ని పోయినట్టున్నాయి ఒక ఏడు ఉన్నాయి ఓకే ఆ ఏడు కేసులు చాలా తీవ్రమైనవే లేకపోతే సోషల్ ఏమీ లేవండి ఏమీ లేవు ఆయన ఏదో చాలా తీవ్రమైన కేసులు పెట్టుకున్నాడు సెక్షన్లు పెట్టుకున్నాడు అవన్నీ కూడా కోర్టులో ఛాలెంజ్ చేసాము కోర్టులో ఆర్గ్యుమెంట్స్కి వస్తాయి